హాయ్ అండి, వెల్కమ్. ఈరోజు మనం పప్పు ఉడకబెట్టి, కూరగాయలు తరుక్కొని, తాలింపు వేసి సాంబార్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ రెడీ చేసుకుంటే 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ మిక్స్కి కావలసిన పదార్థాలు ఏమిటో తయారీ విధానం చూద్దామండి. దీనికి 1/4 కిలో కందిపప్పు తీసుకున్నానండి, 100 గ్రాములు పచ్చిశనగపప్పు, 10-12 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోవాలి, 2 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల ధనియాలు, 10 లవంగాలు, ఉప్పు. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం. 1 పెనుము తీసుకొని బాగా వేడి చేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కందిపప్పుని అందులో వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. లో ఫ్లేమే పెట్టుకోండి, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. చాలామంది పెసరపప్పు కూడా వాడతారండి, కానీ నేను చేసి చూశాను, బట్ అది తయారయ్యాక పప్పు కొంచెం గ్రీజీగా, స్టిక్కీగా ఉంటుందండి. అందుకని నేను పెసరపప్పు అవాయిడ్ చేసి చూస్తే ఇలా నాకు నచ్చింది. అందుకే నాకు నచ్చిన విధానం మీకు చెప్తున్నాను. పప్పు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించండి. చాలామంది లేడీస్, ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా చాలా కష్టపడుతూ ఉంటారండి సాంబార్ చేయడానికి. పొద్దు పొద్దున్నే ఆ పప్పు ఉడకబెట్టాలి, దాన్ని దుద్దుకోవాలి, మళ్ళీ తిరగమాత వేసుకొని సాంబార్ చేయాలని. ఈ ఇన్స్టెంట్ మిక్స్ తయారు చేసుకున్నారంటే 15 నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి సన్నని మంట పైన వేయించుకోండి. ధనియాలు కూడా వేసేయండి. ధనియాల వల్ల సాంబార్ మంచి టేస్ట్ వస్తుందండి. జీలకర్ర వేస్తున్నాను. మెంతులు బాగా వేయించుకోండి. కరివేపాకు కూడా వేసేయండి. ఈ వీడియోలో నేను ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ మాత్రమే చూపిస్తున్నాను ఎలా చేయాలో. ఇంకొక వీడియోలో ఆ సాంబార్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చింతపండు కూడా వేసేసాను. బాగా వేగాక 1 బౌల్ తీసుకొని అందులో వేసేసేయండి. ఇప్పుడు లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని ఇక ఈ మిక్స్నంతా కూడా గ్రైండర్లో వేసి చల్లారనిచ్చి పొడి చేసుకోవడమే. ఇందులో చల్లారాక కాస్త పసుపు, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, మన ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ రెడీ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మీ దగ్గరున్న 1 గాజు డబ్బాలోనో, ఎయిర్ టైట్ కంటైనర్లోనో తీసి భద్రపరచుకోండి. బాగా పొడిని చల్లారనివ్వండి. ఇక పొద్దున్నే కుక్కర్ పెట్టి కాస్త నూనె వేడి చేసి ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, మీకు కావలసిన కూరగాయలన్నీ వేసి ఈ సాంబార్ పౌడర్ని వేసి నీళ్లు కొంచెం పోసి
రుచికి సరిపడా ఉప్పు కూడా చూసుకొని వేసుకొని ఒక 2 విజిల్స్ కుక్కర్ పెట్టుకోండి. అంతే అండి, సాంబార్ రెడీ అయిపోతుంది. ఎనీ బ్రేక్ఫాస్ట్లోకి సాంబార్ని యాడ్ చేసుకోవచ్చు, ఇడ్లీలోకి, వడా సాంబార్ కూడా తినచ్చు, మీ ఇష్టం అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఇంకొక వంటతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.